హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను విహెచ్ఎల్ ప్రోగ్రామ్ని జైలింక్స్ 14.5 సాఫ్ట్వేర్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ లొకేషన్ సెర్చ్ చేసుకోవాలి. అది డెస్క్టాప్ అయినా కావచ్చు, లేదా మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఏదైనా డ్రైవ్లో కావచ్చు. సో ఇక్కడ లొకేషన్ సెర్చ్ చేయాలంటే మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెర్చ్ చేసుకున్నాను కాబట్టి ఈ ఫోల్డర్ని డిలీట్ చేసేసాను. తర్వాత ఈ విండోను క్లోజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్లో క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను డెస్క్టాప్ లొకేషన్లో డిజిటల్ సర్క్యూట్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఐఎస్సీ డిజైన్ సూట్ 14.5 ఐకాన్ ఉంది కదా, సో దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా అన్వాంటెడ్ విజార్డ్స్ వస్తే వాటన్నిటిని క్లోజ్ చేసింది. ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ ఫైల్ని క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ లొకేషన్ సెర్చ్ చేయాలి కాబట్టి ఆ లొకేషన్ దగ్గర రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని బ్రౌజ్ బటన్ అంటాము. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బ్రౌజ్ ఫర్ ఫోల్డర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం లొకేషన్ అనేది సెట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను కాంబినేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ టాప్ లెవెల్ సోర్స్ టైప్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, సో నేను ఇక్కడ హెచ్డిఎల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఈ విజార్డ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఏదైనా కిట్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కిట్కి సంబంధించిన పారామీటర్స్ ఏదైతే ఉంటాయో ఆ పారామీటర్స్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఎంటర్ చేసుకుంటామో ఈ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కిట్లోకి డంప్ అవుతుంది. సో ఆ పారామీటర్స్ ఏంటంటే మెయిన్, ఫ్యామిలీ, డివైజు, ప్యాకేజు, స్పీడు. సో తర్వాత ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ కేటగిరీ ఇక్కడ ఆల్ అనేది యాస్టేజ్కి అలాగనే వచ్చేసింది. ఫ్యామిలీ అనేది నేను ఇక్కడ స్పాటన్ 3 సెలెక్ట్ చేసుకున్నాను. డివైజ్ వచ్చి XC3S 100E సెలెక్ట్ చేసుకున్నాను. ప్యాకేజ్ వచ్చి VQ 100, స్పీడ్ వచ్చి -5 సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ సింథసిస్ టూలు, సిమ్యులేటరు యాస్టేజ్గా అవే ఉంచేసాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ మనకి VHDL వెరీలాగా ఉంది. సో నేను ఇక్కడ VHDL కోడ్ చేయాలనుకున్నాను కాబట్టి VHDLని సెలెక్ట్ చేసుకున్నాను. ఓవరాల్గా ఈ సెట్టింగ్స్ అనేటివి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న డేటా ఏదైతే ఉంటుందో అవంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో వన్స్ ఈ డేటా అంతా ఓకే చేసుకున్న తర్వాత ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఫ్రెండ్స్, ఇక్కడ ఐఎస్సీ ప్రాజెక్ట్ నావిగేటర్ ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ హైరాకీలో మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ నేము, దాంతోపాటు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేటివి ఇక్కడ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం కోడ్ని టైప్ చేయాలనుకుంటే న్యూ సోర్స్ని ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి న్యూ సోర్స్ని క్లిక్ చేసుకోవాలి, లేదా ఇక్కడ మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఇక్కడ న్యూ సోర్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ న్యూ సోర్స్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ VHDL మాడ్యూల్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫైల్ నేమ్ ఏంటంటే మన ప్రోగ్రామ్లో ఉన్న ఎంటిటీ నేమ్. సో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. వన్స్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంటిటీ నేమ్ అక్కడ ఎంటర్ చేసిన నేమ్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆర్కిటెక్చర్ నేమ్ డిఫాల్ట్గా బిహేవియర్ ఉంటుంది, ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనం పోర్ట్ నేమ్ టైప్ చేయాలనుకుంటే, అంటే మన ఇన్పుట్స్ ఇక్కడ టైప్ చేయాలనుకుంటే ఇక్కడ సిగ్నల్ టైప్ ఒకటే ఉంటే ఒకే లైన్లో టైప్ చేసుకోవచ్చు, లేదా మీరు సపరేట్గా టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డైరెక్షన్ ఇన్పుట్ కాబట్టి నేను ఇన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మనకి ఇన్పుట్ అనేది వెక్టర్ టైప్ అయితే అక్కడ బస్సును సెలెక్ట్ చేసుకునేసి MSB LSB డేటా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి
డేటా అనేది 3 down to 0 ఉన్నప్పుడు ఎంఎస్బి వాల్యూ 3 ఎల్ఎస్బి వాల్యూ 0 ఇవ్వాలి. ఒకవేళ మన వెక్టార్ అనేది 0 to 3 అయినప్పుడు అంటే ఎంఎస్బి వాల్యూ 0 ఇవ్వాలి ఎల్ఎస్బి వాల్యూ 3 ఇవ్వాలి. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకి వెక్టర్ లేనప్పుడు అక్కడ బస్ని డిజేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ని సెట్ చేయాలి కాబట్టి అక్కడ పోర్ట్ నేమ్ కాడ అవుట్పుట్ నేము తర్వాత డైరెక్షన్ వచ్చి అవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మనకి ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఇన్అవుట్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఎంటిటీలో సిగ్నల్ డిక్లేర్ చేయాలనుకుంటే ఇన్అవుట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని పర్పస్ ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ సిగ్నల్ అనేది ఇన్పుట్ అవుట్పుట్గా యాక్ట్ చేస్తుంది. సో వన్స్ ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సమ్మరీలో ఆ డేటా అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ కొన్ని కామెంట్స్తో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ లైబ్రరీ ఫైల్స్, ఎంటిటీ డిక్లరేషను, అదేవిధంగా ఆర్కిటెక్చరు, సింటాక్స్ అనేది ఇక్కడ వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎంటిటీ నేమ్ అనేది కలర్లో డిస్ప్లే అయింది కాబట్టి ఆ ఎర్రర్ని ఓవర్కమ్ చేయాలనుకుంటే ఇక్కడ మాడిఫై చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ నాండ్ అండర్ స్కోర్ 2 అనేది సెట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా సెట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక నేను లాజిక్ అనేది టైప్ చేసుకుంటున్నాను కాబట్టి సి అసైన్మెంట్ ఆపరేటరు ఏ నాండ్ బి అని టైప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం టైప్ చేసుకోవాలి. వన్స్ ఈ ప్రోగ్రామ్ అంతా టైప్ చేసుకున్న తర్వాత అక్కడ ఫైల్ని క్లిక్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి లేదా కంట్రోల్ ఎస్ని ప్రెస్ చేసుకోవాలి లేదా మనకి ఇక్కడ టూల్ బార్లోనే సేవ్ బటన్ ఉంది. సో డైరెక్ట్గా ఆ సేవ్ బటన్ క్లిక్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ సేవ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ అనేది అక్కరైంది కన్సోల్ విండోలో. సో ఆ ఎర్రర్ కూడా లైన్ నెంబర్ 42 దగ్గర సింటాక్స్ ఎర్రర్ నియర్ ఎండ్ అనేది చూపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎండ్కి బిఫోరు నేను ఇక్కడ సెమికోలన్ని మిస్ చేశాను కాబట్టి ఇక్కడ సెమికోలన్ టైప్ చేసి అగైన్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆ ఎర్రర్ అనేది ఓవర్కమ్ అయిపోయి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి మనం కంపైల్ చేయాలనుకుంటే అక్కడ ట్రయాంగులర్ సింబల్ ఉంది కదా స్క్వేర్స్తో అది ఉండాలి. సో అదంటే సెట్ యాస్ టాప్ మాడ్యూల్. సో ఇది సెట్ చేయాలనుకుంటే మనం క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి సెట్ యాస్ టాప్ మాడ్యూల్ సెలెక్ట్ చేయాలి. సో దీని పర్పస్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రోగ్రామ్కి లింక్ అవుతుంది. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్కి లింక్ అయింది కాబట్టి అది హైడ్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఈ హైరాకీ విండోలో ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ ప్రాసెస్ విండోలో సింథసిస్ ఎక్స్ఎస్టీ ఉంది కదా దీన్ని అన్ఫోల్డ్ చేసుకోవాలి. సో అన్ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ సింటాక్స్ని డబుల్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కన్సోల్ విండోలో డేటా డిస్ప్లే అవుతుంది. సో అది వార్నింగ్స్ అయి ఉంటే అక్కడ వార్నింగ్స్ డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ ఎర్రర్స్ కావాలనుకుంటే ఎర్రర్ని క్లిక్ చేసుకోవాలి. సో ఒకవేళ నీకు ఓవరాల్ డేటా డిస్ప్లే అవ్వాలనుకుంటే కన్సోల్ని క్లిక్ చేసుకోవాలి. బట్ మనకి ఎర్రర్స్ వార్నింగ్స్ లేదు కాబట్టి ఇక్కడ చెక్ సింటాక్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ డిస్ప్లే అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి మనం సిమ్యులేషన్ చేయాలనుకుంటే అక్కడ సిమ్యులేషన్ బబుల్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మన ప్రోగ్రామ్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ప్రాసెస్ విండోలో ఐసిమ్ సిమ్యులేటర్ ఉంది కదా సో దీన్ని అన్ఫోల్డ్ చేసి సో ఒకవేళ మనం చెక్ సింటాక్స్ చేయాలనుకుంటే అక్కడ బిహేవియరల్ చెక్ సింటాక్స్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఒకసారి బిహేవియరల్ చెక్ సింటాక్స్ని డబుల్ క్లిక్ చేశాను. సో ఫ్రేమ్ ప్రీవియస్గా మనకి ఎర్రర్ లేదు కాబట్టి ఇక్కడ బిహేవియరల్ చెక్ సింటాక్స్ కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ వచ్చింది. తర్వాత సిమ్యులేట్ చేయాలనుకుంటే అక్కడ ప్రాసెస్ విండోలో సిమ్యులేట్ బిహేవియరల్ మోడల్ని డబుల్ క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా సో సపరేట్ విండోలో మనకి ఇక్కడ వే ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఐసిమ్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము. సో దానికి ముందు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జూమ్ టు ఫుల్ వ్యూ ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఓవరాల్ వే ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం జూమ్అవుట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వచ్చే జూమ్అవుట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆ వేవ్ని కంప్రెస్ చేసుకోవచ్చు. అదే జూమిన్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వచ్చేసి జూమిన్ చేసుకోవచ్చు అంటే వేవ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి
మనం ఇన్పుట్ ఇవ్వాలంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఫోర్స్ కాన్స్టెంట్ యూజ్ చేసి ఇవ్వచ్చు, అదేవిధంగా ఫోర్స్ క్లాక్ యూజ్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఫోర్స్ కాన్స్టెంట్ యూజ్ చేసి ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ అక్కడ ఏ దగ్గర క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఫోర్స్ టు వాల్యూ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ జీరో అనేది టైప్ చేసుకున్నాను. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లైని క్లిక్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా బి ఇన్పుట్ దగ్గర క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేమ్ ఫోర్స్ కాన్స్టెంట్ని క్లిక్ చేసుకున్నాను. అదేవిధంగా ఫోర్స్ టు వాల్యూని 1గా సెట్ చేసి అప్లై చేసి ఓకే చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇన్పుట్ డేటా ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ ఎలా చేస్తామంటే ఇక్కడ సిమ్యులేషన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ రన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఓవరాల్ డేటాని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ జూమ్ టు ఫుల్ వ్యూని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఓవరాల్ వే ఫామ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను ఫోర్స్ క్లాక్ ఇచ్చి ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఏని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫోర్స్ క్లాక్ని ఇచ్చాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం లీడింగ్ ఎడ్జ్ వాల్యూ 1గా తీసుకున్నాను, అదేవిధంగా ట్రైలింగ్ ఎడ్జ్ వాల్యూ 0గా తీసుకున్నాను, పీరియడ్ వచ్చి 50గా తీసుకున్నాను, తర్వాత అప్లై చేసి ఓకే చేసుకున్నాను. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో మనకి హై టు లో ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బి ఇన్పుట్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫోర్స్ క్లాక్ని సెలెక్ట్ చేసి లీడింగ్ ఎడ్జ్ వాల్యూ 1, ట్రైలింగ్ ఎడ్జ్ వాల్యూ 0, పీరియడ్ వచ్చి 100 తీసుకున్నాను. దానికన్నా 2 times అన్న తీసుకోవాలి లేదా ఆఫ్ అన్న చేసుకోవాలి. తర్వాత తీసుకున్న తర్వాత అప్లైని చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సిమ్యులేట్ చేయాలనుకుంటే అక్కడ సిమ్యులేషన్ క్లిక్ చేసి రన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, జూమ్ టు ఫుల్ వ్యూని క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ వ్యూని ఎక్స్పాండ్ చేయనుకున్నాను కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓవరాల్ వే ఫామ్ అనేది ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను రైట్కి మూవ్ చేసుకునేసి ఇక్కడ 4 possibilities జనరేట్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి 1 1కి 0 వచ్చింది, నెక్స్ట్ 0 1కి 1, 1 0కి 1, తర్వాత 0 0కి 1, 4 output values ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ విండోని మినిమైజ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, సింథసిస్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ ఇంప్లిమెంటేషన్ సెలెక్ట్ చేసి సో తర్వాత ఇక్కడ మన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి ఇక్కడ సింథసిస్ XST ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ సింథసిస్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ వెరిఫై చేయాలనుకుంటే అక్కడ డిజైన్ సమ్మరీని క్లిక్ చేసి అక్కడ సింథసిస్ రిపోర్ట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఓవరాల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో అందులో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఏరియా ఆక్యుపేషను. సో ఇక్కడ మనకి ఏరియా ఆక్యుపేషను, నంబర్ ఆఫ్ స్లైసెస్ యూటిలిటీస్ ఫామ్లో మనకి జనరేట్ అవుతుంది, అదేవిధంగా టైం డిలే అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఆ టైం డిలే కూడా ఎలా వచ్చిందంటే గేట్ డిలే అండ్ నెట్ డిలేతో పాటు ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓవరాల్ డిలేని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఎర్రర్స్ వార్నింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను ఆర్టీఎల్ స్కిమాటిక్ని క్రియేట్ చేయనుకున్నాను కాబట్టి ఇక్కడ వివ్ ఆర్టీఎల్ స్కిమాటిక్ని డబుల్ క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఇక్కడ సెట్ ఆర్టీఎల్ టెక్ వ్యూవర్ స్టార్టప్ మోడ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ విత్ ఎక్స్ప్లోర్ విజార్డ్ని యాస్టర్స్ అలానే ఉంచేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఆర్టీఎల్ స్కిమాటిక్లో టాప్ లెవెల్ పోర్ట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని అన్ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. సో అన్ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏబీసీ ఈ పోర్ట్స్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏ దగ్గర క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ బీసీని సెలెక్ట్ చేయాలనుకుంటే మనం కీబోర్డ్లో కంట్రోల్ కీని ప్రెస్ చేసి తర్వాత మౌస్తో బీసీని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత యాడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ ఎలిమెంట్స్ కూడా అవి 3 యాడ్ అయిపోయి ఉంటుంది. తర్వాత క్రియేట్ స్కిమాటిక్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సర్క్యూట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ జూమ్ టు ఫుల్ వ్యూని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ డబుల్ క్లిక్ చేశాను. అగైన్ ఇక్కడ
జూమ్ టూ ఫుల్ వ్యూని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి నాండ్ గేట్ కాబట్టి అండ్ గేట్ సిరీస్లో ఇన్వర్టర్కి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వ్యూ టెక్నాలజీ స్కిమాటిక్ని క్రియేట్ చేయనుకున్నాం కాబట్టి అక్కడ టెక్నాలజీ స్కిమాటిక్ని డబుల్ క్లిక్ చేశాను. సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ప్రీవియస్ లాగానే స్టార్ట్ విత్ ఎక్స్ప్లోర్డ్ విజార్డ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో ప్రీవియస్ లాగానే ఇక్కడ చూడండి క్రియేట్ టెక్నాలజీ స్కిమాటిక్లో ఇక్కడ టాప్ లెవెల్ పోర్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని అన్ఫోల్డ్ చేసుకోవాలి. సో అన్ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ త్రీ పోర్ట్స్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మౌస్ క్లిక్తో ఏని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్రెస్ చేసి మౌస్తో బీసీని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఇక్కడ సెలెక్ట్ ఎలిమెంట్స్ కూడా ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ క్రియేట్ స్కిమాటిక్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ జూమ్ టు ఫుల్ వ్యూని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ జూమ్ టు ఫుల్ వ్యూని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది పఫర్స్తో క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎల్ఈడీని క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్నల్గా స్కిమాటిక్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి బబుల్డ్ ఆర్ గేట్తో నాండ్ గేట్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈక్వేషన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బబుల్డ్ నార్ గేట్తో ఈక్వేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా టూ టేబుల్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫోర్ పాసిబిలిటీస్తో ఇక్కడ డేటా అనేది డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కే మ్యాప్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి మనం కే మ్యాప్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను వేరే ప్రోగ్రామ్ని టైప్ చేయాలనుకుంటే అక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కూడా క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ విహెచ్డిఎల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కరస్పాండింగ్ ఇన్పుట్ అవుట్పుట్ డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డేటా అంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఫినిష్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మన సాఫ్ట్వేర్ అనేది ప్రీవియస్ ప్రోగ్రామ్కి లింక్ అయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి లింక్ అవ్వాలనుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సెట్ యాస్ టాప్ మాడ్యూల్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎస్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రోగ్రామ్కి లింక్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ కంపైలేషన్ సిమ్యులేషన్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఈ విండోని క్లోజ్ చేసేసాను, ఇప్పుడు మన ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలనుకుంటే అంటే మన ప్రోగ్రామ్ని ఓపెన్ చేయాలనుకుంటే టూ వేస్ ఉన్నాయి. అది ఎలా అంటే, మనం క్రియేట్ చేసుకున్న లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ లొకేషన్ కూడా ఆ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి కాంబినేషన్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కాంబినేషనల్ ఐఎస్సి సిమ్యులేటర్తో ఉంటుంది కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇది ఒక వే. నెక్స్ట్ ఇంకొక వే ఏంటంటే, డైరెక్ట్గా ఇక్కడ ఐఎస్సి డిజైన్ సూట్ 14.5 ఉంది కదా, ఐకాన్ని డబుల్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ అన్వాంటెడ్ విజార్డ్స్ క్లోజ్ చేసి ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి అగైన్ మన లొకేషన్ డెస్క్టాప్ కాబట్టి డెస్క్టాప్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చి డిజిటల్ సర్క్యూట్ కాబట్టి క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కాంబినేషన్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు కాంబినేషన్ ఐఎస్సి డిజైన్ సూట్ ఐకాన్తో ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్తో పాటు ప్రోగ్రామ్స్ అనేవి ఓపెన్ అయి ఉంటుంది. మీరు అక్కడ ప్రోగ్రామ్స్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టార్ట్ విండో అదేవిధంగా కన్సోల్లో డిఫరెంట్ విండోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లోజ్ అయిపోయింటే వీటిని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ లేఅవుట్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ
లోడ్ డిఫాల్ట్ లేఅవుట్ని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో అక్కడ క్లోజ్ అయిన విండోస్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము జైలింక్స్ 14 పాయింట్ సాఫ్ట్వేర్లో VHL ప్రోగ్రామ్ని రన్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.